పంటలు ఎండుతున్నాయంటున్నారు. ఏనాడైనా మీ ముఖానికి మీరు పరిపాలించిన 10 సంవత్సరాలలో ఎండిన పంటకి ఒక్క ఎకరానికైనా 1 రూపాయి మీరు ఇచ్చారా అని వేదిక ద్వారా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని ప్రశ్నిస్తున్నా. అన్నమో రామచంద్ర అన్న రైతన్నని వేరేదైనా మీరు ఆదుకున్నారా అని ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నా. ఈనాడు రైతుల పంట ఎండిందని ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఏదో ఆర్భాటంగా మీరు చేయాలని చూస్తున్నారు. ప్రతిదీ రైతన్న గమనిస్తానే ఉన్నాడు. రైతుల చాటున మీరు ఇరిగేషన్ సెక్టార్లో కానీ లేకుంటే మార్కెటింగ్ సెక్టార్లో కానీ చిట్ట చివరికి మా యాదవన్నలకు ఇస్తున్న గొర్రెలతో సహా దోచుకున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్లో ఉండే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ మిగతా మంత్రుల్ని కానీ అనే నైతిక హక్కు మీకు లేదని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని మరొక్కసారి ప్రశ్నిస్తున్నా. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి ఆలోచన ఉంది, ఈ ప్రభుత్వానికి దూరదృష్టి ఉంది. ఇచ్చిన 6 గ్యారంటీలనే కాదు, ఇవ్వని అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం చేయటానికి చిత్తశుద్ధి చేస్తుంది. ఎన్ని అప్పులు చేసినా అప్పులు చేశారు అని కుంటిషాకు ఈ ప్రభుత్వం చూపించే ఉద్దేశం లేనే లేదు. ఈ మధ్య ఒక వేదికలో ఒక మంత్రి అంటున్నాడు, మాజీ మంత్రి అంటున్నాడు, మా ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 9వ తారీఖు నాడే రైతన్నలకి 2 లక్షల రుణమాఫీ చేస్తామని. బరాబర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో ఈ ప్రభుత్వం రైతన్నకి ఇస్తున్న 2 లక్షల రూపాయల రుణమాఫీని చేర్చి చూపిస్తుంది. అంతేకాదు ఇచ్చిన రైతన్నలతో పాటుగా 6 గ్యారంటీలని ప్రతి ఒక్క అంశాన్ని, ఏదైతే ఇండ్ల స్కీమ్ ఇంద్రమ్మ ఇండ్ల స్కీమ్ ఉందో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం 4,50,000 ఇళ్ళు ఇస్తున్నాం, ప్రతి సంవత్సరం మళ్ళా ఎలక్షన్ వచ్చే టైం వచ్చేసరికి ఏ గ్రామానికి వెళ్ళినా రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టి ఇందిరమ్మ ఇళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేతులు ఎత్తండి అని అడిగితే ఏ ఒక్కళ్ళు కూడా మాకు అవసరం లేదు మా అందరికి వచ్చినాయి అని చెప్పే విధంగానే ప్రజలు ఉండే విధంగా, ప్రజలు కోరుకునే విధంగా, ప్రజలు మెచ్చుకునే విధంగా ఇందిరమ్మ లాంటి ఇళ్ళ లాంటి స్కీమ్ను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నదనేది గత ప్రభుత్వంలో ఉండే పెద్దలు గమనించాలి. అంతేకాదు అనేక వాక్కులు చవాక్కులు, కరప్షన్కి కింగులైన వాళ్ళు, కరప్షన్కి మారు పేరైన గత పెద్దలు కరప్షన్ ఎలా చేయాలో తెలంగాణ ప్రజలకు నేర్పిన గతంలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఒక ఏళ్ళు ఈనాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి చూపిస్తున్నారు. 100 రోజులు పూర్తయింది మా ప్రభుత్వం వచ్చి, ఒక ఏళ్ళు 100 రోజుల్లో మాకెళ్ళి చూపిస్తే 4 ఏళ్ళు 10 సంవత్సరాలు మీరు ఏం చేశారో మీరే అర్థం చేసుకోండి. కరప్షన్కి కింగులు మీరు, కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు కాదు. అలాంటి ఆలోచన లేదు, ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకులు, ప్రజల పక్షాన నిలబడే నాయకులు, ప్రజలకి మద్దతుగా ఉండే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని గమనిస్తాలని తెలుపుతూ విమర్శ చేయటానికి ముందు రైతన్నల మీద 200 మంది చనిపోయినట్టు ఒక భోగ సంఖ్యను చూపిస్తున్నారు. మీరు చూపించమని మా రేవంత్ రెడ్డి గారు సవాల్ ఇసిరారు. 24 గంటలైంది కనీసం ఆ విషయాన్ని స్పందించట్లేదంటే మీ యొక్క గ్లోబల్ ప్రచారం, మీ అబద్ధాలు, మీ మాయమాటలు మళ్ళీ తెలంగాణ ప్రజలని మభ్యపెట్టి పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందాలి అని మీ ఆలోచన ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి ఒకసారి ఓత పెట్టారు. మళ్ళీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో 2 కర్రులు కాల్చి ఓత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలుపుతూ మాట మాట్లాడటానికి ముందు
మాటకి ముందు వెనక ఒక్కసారి ఆలోచించండి. ఫోన్ ట్యాపింగ్ ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈనాడు యావత్ తెలంగాణ ప్రజలు దాన్ని ప్రతి అంశాన్ని గమనిస్తున్నారు. ఈ వేదిక మీద ఉన్న మా అందరి ఫోన్లు ఆనాడు ట్యాపింగ్ చేశారు. మా అందరి ఫోన్లే కాదు, నా దగ్గర పనిచేసే డ్రైవర్ల కింద ఉండే వాళ్ళ నెంబర్లు కూడా ట్యాప్ చేశారు. చేసి ఒక్క మాదే కాదు, ప్రజలందరూ సీక్రెట్ అనుకునే ప్రతి దాన్ని దోచుకున్నారు. మీరు దోచుకొని దాంట్లో ఆర్థిక లబ్ధి ఎలా పొందాలనో, రాజకీయ లబ్ధి ఎలా పొందాలనో మీరు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అలా కాదు, ఇందిరామ రాజ్యం అంటే అలా కాదు. మాట్లాడటానికి ముందు, కరువుకి కాంగ్రెస్కి అంటగట్టడానికి ముందు మీరు 10 సంవత్సరాలలో ఎలగబెట్టింది ఏంటో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలుపుతూ ఈ సభ ఏదైతే ఉందో, తెలంగాణ జనజాతర 6వ తారీఖు 4 గంటలకు జరిగే ఈ సభ, యావత్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని దీవించిన వాళ్ళు, దీవించాలి అనుకునే వాళ్ళు లక్షలాది మందిగా వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.